ఒకపక్క ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని బీజేపీ ప్రచారం చేసుకుంటూ ఉంటే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విదేశాలు వెళ్లి మోదీ గాలి తీసేస్తూ వస్తున్నారు. మొన్న ఇంగ్లాండ్లో, నేడు అమెరికాలో నరేంద్ర మోదీ పాలన అత్యంత భయంకరంగా ఉందని రాహుల్ ఆరోపించారు. పొరుగు దేశాలకు పోయి భారత్ పరువు తీసేస్తున్నారంటూ రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఆ మధ్య ఇంగ్లాండ్ వెళ్లిన రాహుల్ గాంధీ భారతదేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో ఉందని ఆరోపించారు. పార్లమెంట్లో విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే తాను పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నానని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పుడు అమెరికాలోనూ రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. సొంత దేశం పరువు తీసేలా వ్యవహరించడం రాహుల్ గాంధీకి కొత్త కాదని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ కేంద్ర మంత్రులు మండిపడుతున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవేళ ఆ దేవుడు భూలోకానికి వచ్చి మోదీ పక్కనే కూర్చుని ఉంటే ఈ సృష్టి ఎలా పనిచేస్తుందో ఆ దేవుడికే మోదీ చెబుతారని రాహుల్ సెటైర్ వేశారు. అప్పుడు మోదీని చూసి దేవుడు కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మా దేశంలో కొందరు ఉన్నారు, వాళ్ళు అన్నీ తమకే తెలుసని అనుకుంటారు. అటువంటి వారిలో మా ప్రధాని మోదీ కూడా ఉన్నారని చెబుతూ ఈ వ్యాఖ్య చేశారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో విపక్షాలను కాల్చుకుతింటున్నారని రాహుల్ ఆరోపించారు. విపక్ష నేతల ఇళ్లు, సంస్థలపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారికి వేధింపులు తప్పవన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో మొహబ్బత్ కి దుకాన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే వీలు కలిగిందని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కారాలు మిరియాలు కలిపి గ్రైండర్లో ఆడించేస్తున్నారు. ఈ రాహుల్ గాంధీ ఎప్పుడూ ఇంతే పొరుగు దేశాలకు పోయి మన దేశ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడతారని బీజేపీ నేతలు విమర్శించారు. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ ట్రెండ్ను మొదలుపెట్టిందే నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. గతంలో నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తూ భారతదేశంలో 70 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నట్లు మోదీ వ్యాఖ్యానించారు. తాను ప్రధానైన తర్వాతనే దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు అక్కడ ప్రధాని మోదీని ఉద్దేశించి బాస్ అన్నారు. ప్రపంచమంతా మోదీని బాసుగా చూస్తోంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేక విదేశాల్లో రాద్ధాంతాలు చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. మోదీకి విశ్వగురు ఇమేజ్ వస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తప్పదన్న భయంతోనే రాహుల్ గాంధీ అలా మాట్లాడారని బీజేపీ నేతలు దుయ్యబడుతున్నారు. అయితే బీజేపీ నేతలు చేసే దుర్మార్గాలన్నీ చేసి చివరకు కాంగ్రెస్పై పడి విమర్శలు చేస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.